వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలయ్యారు అదేంటా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి పోలీసులు దొంగల్ని పట్టుకోవాలి కానీ దొంగలుగా మారొద్దు ఇలాంటి కొంతమంది వల్ల ఏకంగా పోలీసు శాఖకే చెడ్డ పేరు వస్తుంది నందిగామలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి సామాన్యుల సొత్తును దొంగలు దోచుకుంటుంటే వారి నుంచి పోలీసులు దోచుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్ సంచలనం రేపుతోంది మదీరా నుంచి ఛత్తీస్గఢ్కు మిర్చిలోడ్తో వెళ్లి అక్కడ పంటను అమ్ముకొని తిరిగి వస్తుండగా లారీ డ్రైవర్ నుంచి పాతిక లక్షల దోపిడి జరిగింది నిజానికి ఈ సొమ్మును కాచేసింది క్లీనరే ఛత్తీస్గఢ్ నుంచి తిరిగి వస్తుండగా పాల్వంచ వద్ద క్లీనర్ కోటేశ్వరరావు తనకు కడుపునొప్పిగా ఉందని మాయమాటలు చెప్పి పాతిక లక్షలు తీసుకుని దిగిపోయాడు డ్రైవర్ కుయ్యం జొన్నలగడ్డ దగ్గరకు వచ్చాక డబ్బు కోసం వెతగ్గా పెట్టిన చోట లేవు దీంతో నందిగామ పోలీసులను ఆశ్రయించాడు ఇక అక్రమ ఇసుక తరలింపును అడ్డుకునేందుకు పోలీసులు చెక్పోస్టులు పెట్టి వెతుకుతుండగా ఓ ఆటోలో వెళ్తున్న క్లీనర్ కోటేశ్వరరావు దిగి పారిపోబోయాడు అతడిని చెక్ చేయగా బ్యాగులో డబ్బులు దొరికింది విచారించగా అప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందడంతో డబ్బు రికవర్ చేసి బాధితులకు అప్పగించారు కానీ ఇక్కడే పోలీసులు కకృతిపడ్డారు పిఎస్ పీఎస్కు చెందిన ఐదుగురు కానిస్టేబుల్స్ నిందితుడి నుంచి ఆరు లక్షలు నొక్కేశారు పద్దెనిమిదిన్నర లక్షలే రికవర్ అయినట్లు అధికారులకు చెప్పారు ఈ విషయం నిందితుడు విచారణలో బయటపడింది దీంతో పోలీసు అధికారులు విజయవాడ సిపికి ఫిర్యాదు చేయగా ఏఆర్ఎస్ఐ రుద్రరాజు కానిస్టేబుల్ అరుణ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు సివిల్ పోలీసులు సృజన్ శివలను సస్పెండ్ చేశారు